ఢిల్లీలో 2 రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. రోడ్లపై వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవడంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. మరో 2 రోజుల పాటు ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు వానలు ఉన్నాయంది ఐఎండీ. దేశ రాజధానితో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీలో 2 రోజులుగా కురుస్తున్న వానలకు 10 మంది మృతి చెందారు. రోడ్లు చెరువులను తలపించడంతో డ్రైనేజీలు పొంగిపొరలాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మాన్సింగ్ రోడ్, శాస్త్రి భవన్, ఫిరోజ్ షా కోట్ల రోడ్లలో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. రంగంలోకి దిగిన సహాయ బృందాలు పరిస్థితుల్ని చక్కదిద్దాయి. ఢిల్లీలో రానున్న 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. ముఖ్యంగా ఆదివారం, సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 2 రోజులు ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తో హమారా పూరా ఈస్ట్ ఉత్తరప్రదేశ్ కవర్ హోగా ఆర్ అగ్లే 2 సే 3 దిన్ మే హమారా వెస్ట్ ఉత్తరప్రదేశ్ కా జో బాకీ హిస్సే హై హర్యానా కా హిస్సే హై యే ధీరే ధీరే కవర్ హో జాయేంగే. ఇస్కే సాథ్ ఆప్కా అతి భారీ వర్షా కా భీ రిపోర్ట్ ఆ రహా హై ఔర్ ఆనే కా ఆగే భీ హోనే కీ సంభావనా హై. ఆజ్ భీ ఆరెంజ్ అలర్ట్ కే సాథ్ హమ్నే ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉడిశా ఇన్ సభీ రాజ్యో మే ఖతరా హై వో అరుణాచల్ ప్రదేశ్, అసమ్ మే హై. యహాన్ పర్ వెరీ హెవీ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ హోనే కీ పాసిబిలిటీ హై. హిమాచల్ ప్రదేశ్ లోని 7 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది. చంబా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. ఇప్పటి వరకు సిమ్లాలో 84 మిల్లీమీటర్ల వర్షపాతం, సబర్బన్ ప్రాంతం జుబర్హటిలో 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర